హాయ్ ఫ్రెండ్స్, మనమైతే అమ్మ దోశ సెంటర్ వరకు అయితే వచ్చేసాం. ఇదేనండి అమ్మ దోశ సెంటర్, చిన్న టిఫిన్ సెంటర్ అండి. చూద్దాం రండి. కట్టెల పొయ్యి మీద చూడండి, అతను దోశని చేయితోనే ఇలా రుద్దుతున్నాడు అండి. పెనంకి చేయితోనే వేస్తారు, అదే అండి స్పెషల్. సరే, ఎన్నాళ్ళుగా మీరు ఇక్కడ దోశ తింటున్నారు అమ్మ దోశ సెంటర్లో? 5 ఇయర్స్ అవుతుందా? ఆ టేస్ట్ రుచి చెప్పండి సార్, మీరు తినడానికి రోజు తినడానికి రీజన్ చెప్పండి. ఇక్కడ ఇక్కడ చట్నీ బాగుంటుంది, కైండ్ స్పైసెస్ ఉంటాయి, స్పైసీ ఉంటుంది. మీరు ఒకసారి తిని చూస్తే రోజు విజిట్ అవుతారు. మార్నింగ్ 5 నుంచి వెళ్ళి 12 వరకు ఉంటుంది. 12 వరకు. కాస్ట్ ఎంత సార్? ఇక్కడ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్. ఓన్లీ 30 రూపీస్? ఓన్లీ 30 రూపీస్. ఒక్కటి తింటే మీకు ఎనఫ్ ఉంటుంది, కానీ యూ హ్యావ్ టు ఎఫర్ట్ ఇట్ టు టేక్ 2 to 3. ఇక్కడ అమ్మతో మనం మాట్లాడుతున్నాయండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అంటే అమ్మ దోశ సెంటర్ పెట్టి? 40 ఏళ్ళు. 40 ఏళ్ళు అయిందా? అంటే మీకు ఎవరు నేర్పించారు ఇది? ఎవరు నేర్పిస్తారు బిడ్డ? అంటే మీ అమ్మ నుంచి నేర్చుకున్నావా లేకపోతే ఇక్కడ ఉన్నది అంతా? ఇక్కడ బాగా మంది వచ్చి తింటా ఉంటారు కదా, వేలాది మంది. సో దానికి రీజన్ ఏంది? ఏం లేదు, ప్రశాంతంగా జాగుంది. ప్రశాంతంగా ఉంటది ఇక్కడ. కట్టెల మీద వంట. కట్టెల మీద వంట. ఇంకా అంతే. చట్నీ కూడా ఏదో మాయ ఉంటది చట్నీతోనే. ఏం మాయ లేదు, కానీ పల్లీలు కాయ తెచ్చి పల్లీలు పట్టించుకుంటాం మేము. పల్లీలతోనే చేస్తారా? చాలా అంటే చాలా సూపర్ గా ఉంటది అమ్మా. కాయ తీసుకొచ్చుకుంటాం మేము ఇక్కడ దుకాణంలో. పల్లీలు తెస్తే మంచిగా ఉండే, అవి టేస్టీగా ఉండే. అది పచ్చికాయతోనే చేస్తారనమాట. ఏంపుతా పల్లీలు ఏంపుతా, కట్టెల మీద పల్లీలు ఏంపుతా. ఇక్కడ అమ్మ దోశ సెంటర్ చుట్టూ అయితే పచ్చని చెట్లతో నిండి ఉంది, ఆహ్లాదకరంగా ఉందండి. చూడగానే ఇట్టే ఆకర్షించబడతాం మనమైతే. సో ఫ్రెండ్స్ ఒక్కసారి విజిట్ చేయండి మీరు. ఇక్కడ అమ్మ దోశ చాలా బాగుంటుంది, ఇక్కడ చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఎవ్రీ సండే మా డాడీ ఇక్కడికి తీసుకొస్తాడు. చట్నీ కట్టెలు అన్ని బాగుంటాయి, చట్నీ కూడా చాలా రుచికరంగా ఉంటుంది. కట్టెలు కూడా ఈ వాతావరణానికి ఫ్రెష్. ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పండి సార్, ఇక్కడ అమ్మ దోశ సెంటర్ మీరు ఎప్పుడెప్పుడు వచ్చి తింటారు, ఎలా ఉంటుంది ఇక్కడ అమ్మ దోశ తినాలంటే? ముఖ్యంగా ఇక్కడ చాలా ఓపికతో ఉండాలి, ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక వెంటనే అమ్మ దోశ దొరకదు. అమ్మ దోశ ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా హెవీగా పేరు పోయింది. ముఖ్యంగా చెప్పాలంటే అమ్మ దోశలో ఏంటంటే ఆ దోశ తర్వాత దానిలో వేసే చట్నీ, ఆ చట్నీలో వాడే పదార్థాలు ఏవైతే ఉంటాయో, అల్లం కానివ్వండి, వెల్లుల్లి కానివ్వండి, ఇంకా పల్లి చట్నీ సంబంధించిన అది ఏంటో తెలియదు, కానీ ఒక మత్తు మంచి మహత్తరకరంగా తింటే, ఒక ఇంట్లో మన అమ్మ పెడితే, ఒక మన ఇంట్లో అమ్మ పెడితే ఎంత తృప్తిగా అనిపిస్తుందో ఇక్కడ ఈ దోశ తినడం వల్ల కూడా అంత తృప్తిగా అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా మా పిల్లల్ని తరచూ వాళ్ళ సెలవు దొరికినప్పుడల్లా, వాళ్ళ హాలిడేస్ వచ్చినప్పుడల్లా తీసుకొస్తూ ఉంటాను ఆ విధంగా. ఓకే, థ్యాంక్ యూ సార్. దోశ అమ్మ దోశ సెంటర్కి వచ్చారు కదా మీరు? యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన, ట్రై చేద్దామని వచ్చిన, కానీ చాలా బాగుంది. చట్నీ కూడా మస్తు స్పైసీ ఉంది, మంచిగా అనిపిస్తుంది. వచ్చి ట్రై చేయాలి ఎవరైనా కానీ. గూగుల్లో కూడా మంచి రేటింగ్ కూడా ఉంది, తినచ్చు మంచిది. థ్యాంక్ యూ. కూర్చోవడానికి ఏముండవు, ఎక్కడ పడితే అక్కడ మనం కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. ప్లీజ్ వెల్కమ్. ఇక్కడ దోశ ఎలా ఉందండి అమ్మ దోశ సెంటర్లో? అమ్మ దోశ చాలా మంచిగా ఉంటుందమ్మ, అప్పుడప్పుడు వస్తున్న వారానికి ఒకసారి వచ్చి తింటూనే ఉంటాం. చాలా బాగుంటుంది చట్నీ. అలా చట్నీ ఇస్తుంది, సూపర్ బాగుంటుంది. బాగుంటుంది, బాగుంటుంది. చాలా మంది జనాలు వస్తూ ఉంటారు. చాలా మంది వస్తారు. ఒక రోజుకి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి? ఒక రోజుకు 2-3 వేలు దోశలు ఇట్లా వేస్తారా అమ్మా? థ్యాంక్ యూ. మీరు ఈ ప్రాంతం వాళ్ళే కదా, గోదావరికి సంబంధించి కదా, మీరు ఎప్పుడెప్పుడు తింటారు, ఎలా ఉంటుంది, ఎలా ఉంది ఇక్కడ దోశ? బాగుంటుందా? హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ అమ్మ దోశ సెంటర్ని. ఇంతవరకు అయితే మనం రివ్యూస్ తీసుకోవడం జరిగింది అందరి దగ్గర. సో ఫ్రెండ్స్, ఇదైతే
పచ్చని చెట్లతోని చాలా అద్భుతంగా ఉంది, ఇట్టే ఆకర్షిస్తుంది. రోడ్డు పక్కన ఉంది. ఓన్లీ 30 రూపీస్ అండి దీని కాస్ట్ వచ్చేసి. చాలా 40 సంవత్సరాల నుండి అమ్మ వాళ్ళు నడుపుతా ఉన్నారు దీన్ని. సో ఫ్రెండ్స్ నేను కూడా తిన్నాను, చాలా అంటే చాలా బాగుంది చట్నీ అయితే. సో అద్భుతం అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్ నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.